నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో అమర్ అలాగే ప్రశాంత్ ఇద్దరికి కూడా చాలా పెద్ద ఫైట్ జరిగింది అయితే అసలు ఏం జరిగింది అమర్ అలాగే ప్రశాంత్ శివాజీ ప్రియాంక అర్జున్ వీళ్ళందరూ ఆడుతున్నారు ఇక ఫస్ట్ ప్రశాంత్ అమర్ మీద బాల్స్ వేస్తూ కనిపించాడు అయితే అమర్ మీద బాల్స్ వేయంగానే అమర్ కూడా ప్రశాంత్ మీదకు వేశాడు అలా ఒకళ్ళు ఒకళ్ళు వేసుకున్నారు ఆ తర్వాత ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు పడ్డారు ఆ పడినప్పుడు ఏమైంది ఆ బాల్స్ అతికిస్తూ అతికించుకుంటున్నారు ఒకళ్ళని ఒకళ్ళు అని చెప్పేసి ఫస్ట్ పల్లవి ప్రశాంత్ అమర్ని చేత్తో గట్టిగా గొంతును ఒత్తాడు ఒత్తిడి అది విడిపించుకునే క్రమంలో అమర్ ప్రశాంతిని కొరికాడు ఓకే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే మనం మనకు ఒక దెబ్బ తగిలింది అంటే ప్రతిసారి ఆ దెబ్బ బయటకు కనిపించాలని ఉండదు మనం నిద్రపోతున్నప్పుడు మెడ పట్టేస్తుంది మెడ పట్టేసినట్టు బయటకు చూపించండి అంటే చూపించలేం అది లోపల పెయిన్ తెలిసిన వాళ్ళకే ఆ ఒక బాధ అర్థమవుతుంది అయితే సరే ఇక్కడ తిను మెడపట్టి ఒక్కాడు అతను కొరికాడు ఇద్దరు ఒకళ్ళనొక్కళ్ళు కొట్టుకున్నారు అంతా జరిగిపోయింది కానీ గొడవ ఏమైంది మెడికల్ రూమ్ కి వెళ్దాము అంటే మెడికల్ రూమ్ అంటే ఏ ఇక్కడ మ్యాటర్ ఏమైంది అంటే అంతకు మునుపు లో నువ్వు సేఫ్ గేమ్ ఆడేవు అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ చెప్తే నేను సేఫ్ గేమ్ ఆడలేదు నేను చాలా బాగా ఆడాను నేను అసలు నిజాయితీకి మారిపోయే అని చెప్పేసి ప్రశాంత్ చెప్పాడు కానీ అర్జున్ ఏమన్నాడు అర్జున్ ఏమన్నాడంటే నా నా ఫోటోనే కాలిపోయింది ఇక నేను ఎందుకు పోతాను సెకండ్ రౌండ్ కని చెప్పాడు ఈ విషయం అమర్ మనసులో బాగుంటాయి కానీ అనవసరంగా నామినేషన్స్లో అమర్దే తప్పని చెప్పేసి ప్రశాంత్ చిత్రీకరించాడు మొన్న మొన్న ఓట్ ఫర్ దానిలో కూడా నేను సపోర్ట్ చేసినా కూడా సపోర్ట్ చేయలేదని మాట్లాడావు అని చెప్పేసి మళ్ళీ అమర్ని ట్రిగ్గర్ చేశాడు ఇక్కడ అమర్ ని చేయడం చేయమని నేను ఎందుకు అంటున్నానంటే అర్జున్కి ఇచ్చిన మాట వల్ల తను బయట చెప్పలేకపోతున్నాడు అలా అని పల్లవి ప్రశాంత్ వేస్తున్న అబత్తపు నిందల్ని తను భరించలేకపోతున్నాడు దీనికి తోడు కంటిన్యూస్ గా తన నుంచుంటే తనకి తప్ప ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక అవకాశం ఇస్తారు ఓట్ మీ అయితేనేమి కెప్టెన్సీ అయితేనేమి లేదా టికెట్ ఫినాలి అయితేనేమి ప్రతిది ప్రతి పాయింట్ అదే ఇక ఆఖరికి నాగార్జున బిగ్ బాస్ యాజమాన్యమే సరే తీసుకో కెప్టెన్ బ్యాడ్స్ తీసుకో అని చెప్పిన తర్వాత అమర్కి ఒక కెప్టెన్సీ బ్యాడ్జ్ వచ్చింది దానికి కూడా శివాజీ సెలెక్టెడ్ కెప్టెన్ ఎలెక్టెడ్ కెప్టెన్ కాదు అంటే నా రకాల మాటలు మాట్లాడాడు సో ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే అమర్కి ప్రశాంత్ అంటే చిన్న చూపు చిన్న చూపు చిన్న చూపు అంటున్నారు సరే ఓకే అమర్కి ప్రశాంత్ అంటే చిన్న చూపు అనే కాసేపు అనుకుందాం మరి శివాజీకి అమర్ మీద ఉన్నది ఏంటి ఒక్కసారి జస్ట్ ఉత్తి ముందుకు తోస్తేనే అందరూ అమ్మా అసలు ఇది హింస ఇది ఫైటింగ్ ఇది బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు జరగనే లేదు అసలు అమ్మో ఒక ఘోరం ఇది ఒక నేరం అంటున్నారు నేను మీకు ఒక విషయం చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఇక్కడ పల్లవి ప్రసాద్ ని దగ్గరికి తీసుకొని నడువు మీద చేయితి వేసి ముందుకు నడిపించాడు ఆ ఒక్క చోటే తను తోశాడు తొయ్యడం అని కూడా కాదు ఎల్లు ముందుకెళ్ళు అని తనని ఇలా చేశాడు ఎందుకని తనని గొంతు నొక్కిందేమో అబద్ధం తను కొరికిందేమో నిజం అని చెప్తున్నాడు అంటే మళ్ళీ ఫౌల్ గేమ్ చూపించాలి అమర్ కని కంటిన్యూస్గా వరుసగా వారాలు నువ్వు ఫౌల్ అర్వి నువ్వు ఫౌల్వి నువ్వు ఫౌల్ అర్వి అంటే పద్నాలుగు వారాల పాటు ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది మళ్ళీ నేను ఆడింది తప్పు అంటున్నావు నువ్వు చేసిన తప్పుకి నా రియాక్షన్ అని చెప్పడానికే ఆమర్ అంతలా ప్రయత్నించాడు అయినా కూడా అక్కడ అక్కడ ఏం జరిగింది అంటే అమర్ చేసింది ఘోరమని ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అసలు ఒక మనిషిని చంపేసిందని ఫీలింగ్ ఇస్తున్నారు అందరు అంటే కామెంట్స్ రూపంలో కానీ లేకపోతే చూసే జనాలకు కానీ ఏదో గట్టి ఇక్కడ అమర్ది తప్పు లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ అమర్ది తప్పు ఉంది లేదు అనటం లేదు బట్ ఈక్వల్లీ ప్రశాంతిది కూడా ఉంది అసలు కొట్టే అని అమర్ అన్నప్పుడు కొట్టు దా కొట్టు దా కొట్టు అని మరి నా ఎందుకన్నాడు ప్రశాంత్ అక్కడ నెక్ ఆఫ్ ది మూమెంట్లో ఫ్రస్ట్రేషన్ ఇద్దరికి వచ్చింది సరే మీరు అలా సపోర్ట్ చేస్తున్నారు ఇది చాలా తప్పైన విషయం అని మీరు అనుకోవచ్చు నేను మీకు ఇంకొకటి చెప్తా మనకి బిగ్ బాస్ సీజన్ త్రీలో వరుణ్ అండ్ రాహుల్ సిప్పల్గంజ్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఆడుతున్నప్పుడు ఎలాగ కొట్టుకున్నారంటే గీరుకుపోయాయి గీసుకుపోయాయి పెళ్ళ తన భార్యతో గొడవైంది పునర్నవితో గొడవైంది కానీ వీకెండ్ ఎపిసోడ్లో మెడికల్ రూమ్కి తీసుకెళ్తే చిన్న స్క్రాచెస్ తప్ప ఏమీ కాలేదు బట్ అక్కడ జరిగింది ఏంటి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఒకళ్ళ మీద ఒకళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది సో అది జరిగింది ఇక్కడ నెక్స్ట్ అదే బిగ్ బాస్ సీజన్ త్రీలో అలీ రజా బాబా భాస్కర్ ని తలతో దున్నాడు ఒక్కసారి వెళ్ళి బాబా భాస్కర్ అక్కడెక్కడో పడ్డాడు అది హింస అంటే అంటే అది అది కూడా హింస కాదు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఒక రకంగా మనం ఒక్కొక్క విధంగా మారుతాం అమర్ చేసింది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తను అసలు నిజాయితీకి మారిపోయారనే నేను పల్లవి ప్రశాంత్ పిఆర్ లాగా మాట్లాడలేదు అమర్ చేసింది తప్పే కానీ అది భూతద్దంలో పెట్టేసి అమర్ దారుణం చేశాడు నేరం చేశాడు ఘోరం చేశాడు అని అనడం చాలా తప్పు అయితే నేను మీకు ఇంకొక వీడియో ఫోటో చూపిస్తాను చూడండి ప్రశాంత్ అమర్ దాదాపుగా ఫోర్టీన్ వీక్స్ వాళ్ళ మధ్య బాండ్ ఏర్పడింది ఫస్ట్ రెండు వారాలు కొట్టుకున్నారు తర్వాత వారాలు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుని కలిసిపోయారు మళ్ళీ మళ్ళీ మాట తప్పి ప్రశాంతం తనకు వెళ్ళి పోటీ పొడిచాడు అనుకున్నారు ఇలాగా వాళ్ళ మధ్య ఒక రకమైన రిలేషన్ బాండింగ్ ఏర్పడింది ఈవెన్ శివాజీ విషయంలో కూడా శివాజీ అంతలాగా మాట్లాడుతున్నా అమర్ని అమర్ పర్లేదన్నా ఏదో పెద్ద ఆయన అంటున్నాడని చెప్పేసి ఈవెన్ నాగార్చిన అడిగినా కూడా పర్లేదు సార్ నేను ఆ తిట్టు కింద తీసుకోవట్లేదని ఎంతో పాజిటివ్ గా తీసుకున్నాడు మరి బిగ్ బాస్ క్లాస్ లో ఉన్నప్పుడు ఫిజికల్ అని అని మరి తనని వాకల్ గా కూడా ఇది దుర్భాష లాడినట్టే కదా ఒక తెలియని వ్యక్తి మనల్ని తోస్తే ఒక రకంగా ఫీల్ అవుతాం మనల్ని ఎవరైనా తిడితే మనం ఇంకొక రకంగా ఫీల్ అవుతాం ఇక్కడ మెంటల్ గా మానసికంగా అమర్ని కృంగుబాటు చేశారు నీకు బ్రెయిన్ ఎవరు వచ్చి నీకు బ్రెయిన్ లేదంటాడు శివాజీ వచ్చి నీకు ఆటలేదు అంటాడు ఇంకొకటి వచ్చి నువ్వు ఫౌల్ గేమ్ అంటాడు మొత్తం మీద వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఫౌల్స్ కనిపించదు అమర్ ఫౌల్సే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు బిగ్ బాస్ కూడా అదే మాట్లాడతాడు ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే అమర్ తనకి చాలా పాజిటివ్ ఆటిట్యూడ్ ఉంది కాబట్టి దాన్ని ఒక పాజిటివ్ గా తీసుకుని కామెడీ చేసేస్తున్నాడు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే తన మానసిక పరిస్థితి ఏ రకంగా దిగజారిపోతుంది అంటే నేను ఏంటి దేనికి పనికిరానా నేను ఆట ఆడలేనా నేను ఏం చేసినా నేను ఇంతే అంటారా అన్న ఒక ఎవర్షన్ వచ్చేసింది ప్రశా మన అమర్కి దాంతో అక్కడ ప్రశాంత్ మళ్ళీ నువ్వు నన్ను సేఫ్ గేమ్ అంటావా నన్ను కొరికావు నన్ను గీరావు నన్ను కొట్టావు మొన్న కూడా అంతే అర్జున్ యావర్ ప్రశాంత్ విషయాలు నన్ను తోశాడు నన్ను తోశాడు అంటున్నాడు ఫ్రెండ్స్ కామన్ గా గేమ్ జరుగుతున్న అప్పుడు ఫిజికల్ అయింది ఫిజికల్ అవ్వకుండా ఉండదు బట్ ఆ లెవెల్ ఏంటనేది చూసుకోవాలి అంతకన్నా ముందు స్విమ్మింగ్ లో అర్జున్ ప్రశాంత్ ఆడినప్పుడు ప్రశాంత్ లా తోచుతాడు అర్జున్ మరి అర్జున్ కూడా తోచాడు అని ఎల్కేజీ పిల్లల కెమెరా ముందుకు వెళ్ళి చెప్పరు కదా గేమ్ ఆడుతున్నప్పుడు దెబ్బలు తగులుతాయి అలా అనుకుంటే ఎవరికి కాళ్ళ నిండా దెబ్బలే అవన్నీ కామన్ అలా అనుకుంటే ఇక్కడ ఈ ఫోటోలో చూడండి నా శివాజీ నాలక మడత పెట్టి అమ్మని కొట్టబోయాడు నేను ఇంకొక ఫోటో చూపిస్తా ఇక్కడైతే డైరెక్ట్ కొట్టాడు చంప మీద అది జోక్ గానే కావచ్చు కానీ కొట్టాడు కదా మరి బిగ్ బాస్ లో చాలా రకాల రూల్స్ క్లాజ్ లు ఉంటాయి కదా మరి ఏమంటారు ఇక్కడ ఏంటంటే మ్యాటర్ ఒక పద్నాలుగు వారాల తర్వాత ప్రతి ఒక్కరికి ఒక బాండింగ్ ఏర్పడుతుంది ఒరే రారా ఒరే పోరా అన్నప్పుడు ఒక ఒక ఫీలింగ్ వస్తుంది మనవాడు వీడేంటి ఇలా చేశాడు అన్నట్టుగా అదే విధంగా అమర్ ప్రశాంత్ మధ్య జరిగింది ప్రశాంత్ కూడా గొంతు పెట్టి నొక్కడం ఎంతవరకు కరెక్ట్ అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే డొక్కల్లో కూడా అదే ప్రశాంత్ చేయి తగిలింది అమర్ డొక్కల్లో కూడా అవేవి ఎవ్వరికి కనిపించవు అంతకు మునుపు ప్రశాంత్ అమర్ని ఆడంగోడు అంటే అది ఎవ్వరు పట్టించుకోరు కానీ అమర్ మాత్రం ప్రశాంత్ ఏమన్నా పట్టించుకుంటారు ఎందుకనంటే అమర్కి వెనకాల సపోర్ట్ లేదు ప్రశాంత్కి సపోర్ట్ ఉంది అంతే తేడా అండ్ ఇంకొక ప్లే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అమర్ ఏం చేసినా తప్పు ఫౌల్ ఏం చేసినా టార్గెటెడ్ ఇక్కడ మళ్ళీ వీకెండ్ ఎపిసోడ్ లో మళ్ళీ అమర్నే అంటారు మళ్ళీ అమర్నే అంటారు మళ్ళీ ప్రశాంత్ కరెక్ట్ అంటాడు అన్ని జరుగుతాయి అనమాట ఇక్కడ రెచ్చగొట్టిన ప్రశాంత్ కరెక్ట్ అలాగే మరి మెడికల్ రూమ్కి వెళ్ళా ఉన్నప్పుడు మరి ఎందుకు నేను బిగ్ బాస్ ని అడుగుతాను అన్నాడు అన్నాడు మరి అప్పుడు భయపడ్డా ప్రశాంత్ అంతకు మునుపు మరి అమర్ని ఎందుకు నువ్వు భయపడ్డా భయపడ్డావా అని ఎందుకు రెచ్చగొట్టడం కావాలని కావాలనే అమర్ని రెచ్చగొట్టి బ్యాడ్ చేద్దామని ప్రశాంత్ ప్లాన్